హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గార్డెనింగ్ అండి, ఇవంతా మనం ఈ గార్డెన్ అంతా డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్తో ఎలా అందంగా అలంకరించుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న గార్డెన్ అండి. వాళ్ళు ఇంట్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్తో చాలా బాగా అరేంజ్ చేసుకున్నారండి గార్డెన్ అనేది. నాకు ఈ గార్డెన్ చాలా బాగా నచ్చిందండి. డిఫరెంట్ డిఫరెంట్ హంసలతో, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్తో, బాతులు, ఇలా చాలా టాయ్స్ యూజ్ చేసి గార్డెన్ని అక్కడక్కడ బొమ్మలు అనేవి పెట్టుకుని అందంగా తయారు చేసుకున్నారండి గార్డెన్ వాళ్ళు. గార్డెనింగ్ అనేది ఒక ఆర్ట్ అండి. చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా చాలా నీట్గా అందంగా అరేంజ్ చేసుకుని చేసుకోగలుగుతారండి. చాలామందికి మొక్కలు అనేది చాలా ఇష్టంగా ఉంటుందండి. వాటిని డిఫరెంట్ బొమ్మలతో ఇంకా రకరకాల వాటితో ఇలా అలంకరించుకోవాలని అందరికీ ఉంటుందండి. వీళ్ళు కూడా అలాగా చాలా బాగా అరేంజ్ చేసుకున్నారండి. వాళ్ళకున్న వేస్ట్ ప్లాస్టిక్స్తో కూడా వాళ్ళకి టబ్స్ అలా యూజ్ చేసుకుని గార్డెనింగ్ అనేది ప్లాన్ చేసుకున్నారండి వాళ్ళు. ఎంట్రన్స్లో ఇలాగా హంసలతో, బాతులతో అనేది అరేంజ్ చేసుకున్నారండి. తర్వాత ఇంట్లో ఉన్న టాయ్స్తో వాళ్ళు ఒక టేబుల్ మీద మొత్తం టాయ్స్ అన్నీ అరేంజ్ చేసుకుని ఆ గార్డెన్ ముందు అనేది పెట్టుకున్నారండి. దేవుడివి అండ్ బుద్ధుడు, కృష్ణుడు, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్ వాజెస్తో వాళ్ళు బాగా అరేంజ్ చేసుకున్నారండి గార్డెన్ అనేది. గార్డెనింగ్ ఐడియాస్ అండి ఇవన్నీ. ఎవరికన్నా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.